పండించగాను పప్పుధాన్యంగాను సోయా చిక్కుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక శాతం రైతులు ఖరీఫ్ కాలంలో దీని సాగుకు మొగ్గు చూపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తీర్ణం 3.5 లక్షల ఎకరాలు కాగా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే గత ఏడాది 2.5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ప్రత్తికి ప్రత్యామ్నాయ పంటగా సోయా చిక్కుడు సాగును శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జూన్ నెలలోపు సోయా విత్తేందుకు రైతులు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. చూడండి. స్వల్పకాలిక పంటల్లో రైతుకు మంచి నికర లాభం అందించే వర్షాధార పంట సోయా చిక్కుడు. లెగ్యూమ్ జాతి పంట అయినందువల్ల దీని వేర్ల పొడుకలలో ఉండే రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజని గురించి మొక్కలకు అందిస్తుంది. ఈ పంట సాగు వల్ల భూసారం పెరగడంతో పాటు తక్కువ ఖర్చుతో రైతు అధిక నికర ఆదాయం పొందే అవకాశం ఉంది. నూనె తీసిన సోయాబిండిలో 55 నుంచి 60% మాంస గుర్తులు ఉంటాయి. దీన్ని కోళ్ల పరిశ్రమలో అధికంగా వాడుతున్నారు. విదేశాల్లో కూడా మంచి గిరాకీ ఉంది. సోయా గింజలను పాల సంబంధిత పరిశ్రమల్లోనూ మందులు రంగుల పరిశ్రమల్లో అధికంగా వాడుతున్నారు. సోయా ఆయిల్ లో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల దీని వాడకం 6 శాతం వచ్చింది. తెలంగాణ జిల్లాలో సోయా చిక్కుడు పంట దిగుబడి సామర్థ్యం యాజమాన్యం బట్టి 5 నుంచి 10 క్వింటాలుగా ఉంది. 12 నుంచి 14 క్వింటాల దిగుబడి సాధించిన ఈ ప్రాంతంలో ఉన్నారు. సోయా రకాల్లో ప్రస్తుతం 90 నుంచి 110 రోజుల కాల పరిమితి గల రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు ఆశాజనకంగా ఉన్నందున ఈ నెలాఖరులోపు సోయా విత్తనాలు పూర్తి చేయాలంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్. కొన్ని అధిక దిగుబడి రావడానికి కొన్ని సూచనలు మనం ఆలోచిస్తే, ముఖ్యంగా ఈ పంట నల్లరేగడి భూములలో మాత్రమే సాగు చేసుకోవాలి. ఎర్రచలిక భూములలో సాగు చేసుకుంటే అంతగా దిగుబడి రాదు. జూన్ 30 లోపల మనం విత్తుకుంటే మనకి సరాసరిగా 8 నుంచి 10 క్వింటాల దిగుబడి వస్తుంది. జూన్ 30 తర్వాత ప్రతి వారానికి కనీసం 2 నుంచి 3 క్వింటాల దిగుబడి తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే తర్వాత దశలో మనకి చీడపీడల సమస్య ఎక్కువగా వచ్చేస్తా ఉన్నట్టు గత పరిశోధనలు మనకి చెప్తా ఉన్నవి. విత్తనం విత్తుకోవడానికి సరైన పదరా కావాలి. ముఖ్యంగా గత వారం 10 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు పడుతూనే ఉన్నవి. ఋతుపవనాలు కూడా మనకి యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి సరైన తేమ ఉన్నప్పుడే విత్తనాన్ని విత్తుకోవాల్సిందే మనకి చెప్తా ఉన్నాము. అయితే సోయా చిక్కుడులో మనకి ఒక 4-5 రకాలు ఉన్నాయి, మన ప్రాంతానికి అనువైన రకాలు. అందులో ముఖ్యంగా JS 335 అనే రకమే మనకి బాగా అనువైన రకం. ఇది యావరేజ్గా 8 నుంచి 10 క్వింటాల దాకా వస్తుంది మంచి యాజమాన్యం మనం పాటిస్తే. తర్వాత JS 9305 అనే రకము, తర్వాత ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన బాసరా అనే రకము, ఇది ASB 22 అనే పేరు మీద దొరుకుతూ ఉంది. లేదా భీమ అనే రకము, LSB 18 అనే పేరు మీద ఇది విడుదలైంది. ఈ 4 రకాలు మనకి ఆదిలాబాద్ జిల్లాకి అనువైన రకాలుగా మనం చెప్తా ఉన్నాము. ఇది కాకుండా తక్కువ కాల పరిమితి గల రకాలు ఏదైతే మధ్యప్రదేశ్లో బాగా పాపులర్ ఉందో ఆ రకం వచ్చేసి JS 9560. ఈ రకం అనేది కూడా మనకి సోయా చిక్కుడులో పాపులర్ ఉన్న రకము. ఇదంతా కూడా మనకి సదరన్ జోన్ కింద వస్తుంది కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి కూడా ఆ రకాలను మనం తీసుకొచ్చి సోయా చిక్కుడు మనం విత్తుకుంటే మనకి దిగుబడిలో తగ్గుదల లేకుండా మనం సాగు చేసుకోవచ్చండి. విత్తనము విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిందిగా రైతులకు చెప్తున్నాము. ఇందులో ముఖ్యంగా 2-3 మందులు ఉన్నాయి. అందులో కొన్ని పురుగు మందులు, తెగుళ్ల మందులు ఉన్నవి. ఇవి కాకుండా కొన్ని బయో ఫర్టిలైజర్స్ కూడా మనము కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే అడ్వాంటేజ్గా ఉంటుంది మనకి. సోయా చిక్కుడులో ముఖ్యంగా మనకి పెంకు పురుగు అంటాము, లేదంటే కాండపు ఈగ అని చెప్తా ఉన్నాము. ఈ 2 పురుగులను నివారించడానికి మనము ముఖ్యంగా 2 పురుగు మందులతో దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. అందులో ముఖ్యంగా ఇమిడాక్లోపిరిడ్ అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది పొడి మందు అయితే మనకి కిలోకి మనం 3 నుంచి 5 గ్రాముల దాకా మనం వాడుకోవాలి. ఇది కాకుండా కార్బోసల్ఫాన్ అనే ఇంకొక పొడి మందు ఉంది, ఇదైతే మనకి 1 కిలోకి 10 గ్రాముల దాకా అవసరం పడుతుంది.
అయితే ఈ రెండు మందుల తోటి మనం విత్తన శుద్ధి చేసిన తర్వాత సో మార్కెట్ లో మనకి కార్బనిజం అనేది దొరుకుతా ఉంది. ఇది వచ్చేసి ఒక కిలోకి ఒక గ్రామ్ అవసరం పడుతుంది. ఇది దొరకని పక్షంలో మనకి మ్యాంగోజేబ్ అనే ఇంకొక శిలీంద్ర నాశనం ఉంది. ఇదైతే మనకి 3 గ్రాముల దాకా అవసరం ఉంది. లేదా ఈ రెండు మందుల కాంబినేషన్ లో సిక్సర్ అనేది ఇంకొకటి దొరుకుతుంది. సిక్సర్ లేదా సాఫ్ అనే పేరు మీద దొరుకుతా ఉంది. ఇది వచ్చేసి మనకి 2.5-3 గ్రాముల దాకా ఒక కిలో విత్తనానికి అవసరం పడుతుంది. సో ముందు పురుగుల మందుతో విత్తన శుద్ధి చేసుకుని తర్వాత తెగుల మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే మనకి మంచిది. ఎక్కడైతే మనం కొత్తగా సోయా చిక్కుడు సాగు చేసుకుంటున్నామో అక్కడ ముఖ్యంగా రైజోబియం జపానికం అనే కల్చర్ తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవడము 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల ప్యాకెట్ మనకి పట్టించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఒక ఎకరానికి వచ్చేసి మనకి 3 ప్యాకెట్లు అవసరం పడుతుంది. అదే రైజోబియంని యూజ్ చేసుకుంటే మనము నత్రజని ఎరువుల మీద వాడుకునే పెట్టుబడిని మనం ఒక 25% దాకా మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత ఈ మధ్యలో ట్రైకోడర్మా విరిడి అనేది కూడా మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఇది ఒక కిలో విత్తనానికి మనం 3 గ్రాముల నుంచి 5 గ్రాముల దాకా మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల ఎండు తెగుల సమస్యని తర్వాత భూమి లోపల ఏదైనా మనకి హానికరమైన జీవాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా రైతులకి చెప్తున్నాము బాగా మాగిన పెండలో ఒక 2 కిలోల నుంచి 3 కిలోలు తీసుకొచ్చేసి 100 కిలోల దాకా దీన్ని మల్టిప్లై చేసుకుని ఒక 15-20 రోజులు నీడ పట్టును దీన్ని పెట్టుకుని సోయింగ్ చేసే ముందు భూమికి అప్లై చేసుకుంటే మనం విత్తన శుద్ధి చేయకున్నా సరే మనము ఈ రూట్ రాట్ అనే సమస్యని లేదంటే ఎండు తెగుల సమస్యని మనం నివారించుకోవచ్చు. సోయా చిక్కుడు విత్తన మోతాదు, గింజ పరిమాణం, మొలక శాతంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. నల్లరేగడి నేలల్లో విత్తేటప్పుడు చాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 5 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. తేలిక నేలల్లో చాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల ఎడంతో చదరపు మీటరుకు 40 మొక్కలు వచ్చేటట్లు చూడాలి. ఈ విధానంలో ఎకరాకు 160,000 మొక్కలొస్తాయి. ఈ పంటలో కలుపు యాజమాన్యం అత్యంత కీలకమంటారు డాక్టర్ శ్రీధర్ చౌహాన్. కలుపును మనం 45 రోజుల వరకు సమర్థవంతంగా మనం నిర్మూలించకపోతే దిగుబడిలో 60 నుంచి 80% దాకా కూడా మనకి తగ్గుదల ఉంటుందనేది మనకి ఉన్న రీసెర్చ్ చెప్తా ఉంది. అయితే గడ్డి మందులలో కూడా మనకి 2 కేటగిరీలుగా చెప్తా ఉన్నాము. మొదటి కేటగిరీ వచ్చేసి మొలక రాకముందు వాడుకునే గడ్డి మందులు ఒక కేటగిరీ. ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్కి వచ్చేసి పెండిమిథిలిన్ అనే గడ్డి మందు 30% ఈ ఫార్ములేషన్ అయితే ఒక ఎకరానికి నల్లరేగడి భూములలో అయితే మనము 1.5 నుంచి 1.5 లీటర్ల దాకా అవసరం పడుతుంది. అదే ఎర్రచలక భూములకి లేదా కొంత తేలికపాటి భూములకి అయితే మనకు 1 లీటర్ దాకా సరిపోతుంది. ఇవి కాకుండా ఇది అలాక్లోర్ వచ్చేసి ఇది కూడా పెండిమిథిలిన్ లాగా ఒక ఎకరానికి 1 లీటర్ దాకా అవసరం పడుతుంది. బ్యూటోక్లోర్ వచ్చేసి ఒక ఎకరానికి 500 ml దాకా మనకి అవసరం పడుతుంది. ఈ 3 గడ్డి మందులలో ఏదైనా ఒక దానిని విత్తనం వేసిన 48 గంటల లోపల మనం వాడుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే భూమిలో సరైన పదన ఉన్నప్పుడే ఈ గడ్డి మందు పనికొస్తుంది. పదన లేకపోతే మాత్రం గడ్డి మందు నుంచి మనకి దొరికే లభ్యత అనేది పెద్ద యూస్ఫుల్ కాదు. తర్వాత 2వ కేటగిరీ గడ్డి మందుల విషయానికి వచ్చేస్తే క్విజాలోఫాప్ ఇథైల్ అని దొరుకుతూ ఉంది. ఈ టర్గా సూపర్ని మనం ఒక ఎకరానికి 400 ml ఇది వాడుకోవాలి. ఇందులో మనము క్యూరిన్ అనే ఇంకొక గడ్డి మందు ఉంది. ఇది మనం ఒక ఎకరానికి 15 గ్రాముల దాకా అవసరం పడుతుంది. ఈ 2 గడ్డి మందులను మనం ట్యాంక్ మిక్స్ చేసుకుని 20 నుంచి 25 రోజుల లోపల లేదా 2 నుంచి 3 ఆకులు పెట్టిన స్టేజ్లో మనం స్ప్రే చేసుకోగలిగితే సోయా చిక్కుడులో వచ్చే అన్ని రకాలైన గడ్డి జాతులను మనము నిర్మూలించుకోవచ్చు. తర్వాత ఈ కాంబినేషన్లో మనకి గడ్డి మందు దొరకకపోతే ఇమాజెతాపిర్ ఈ గడ్డి మందును ఒక ఎకరానికి వచ్చేసి మనం 300 ml దాకా మనం వాడుకోవాలి. తర్వాత ఎరువుల విషయానికి వస్తే సోయా చిక్కుడు మనకి పప్పు జాతి పంట కాబట్టి ఇక్కడ నత్రజనికి సంబంధించిన ఎరువులు ఎక్కువగా అవసరం లేదు. అయితే సేంద్రియ ఎరువులు ఒక ఎకరానికి వచ్చేసి 4 టన్నుల దాకా అవసరం పడుతుంది. తర్వాత నత్రజనికి సంబంధించిన ఎరువులు యూరియా రూపంలో వేస్తుంటాం కాబట్టి ఆ యూరియా వచ్చేసి ఒక ఎకరానికి మనం ఒక బ్యాగ్ దాకా అవసరం పడుతుంది. మొదటి దఫాగా మనము 35 నుంచి 40 కిలోల యూరియా, తర్వాత ఫ్లవరింగ్ నుంచి పాడ్ ఇనిషియేషన్ స్టేజ్లో అంటే పూత నుంచి కాత ఏర్పడే స్టేజ్లో మనం మళ్ళీ ఒక 60 బ్యాగ్ నుంచి 30 కిలోల దాకా మనం 2 దఫాలుగా యూరియాని మనం అప్లై చేసుకుంటే సోయా చిక్కుడులో దిగుబడి ఎక్కువగా వస్తున్నట్టు మనకి పరిశోధనలు చెప్తా ఉన్నవి. తర్వాత బాసురానికి సంబంధించిన ముఖ్యమైన ఎరువు మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడుకుంటే మంచిది. ఇది ఒక ఎకరానికి కనీసం 3 బ్యాగుల దాకా మనకి అవసరం పడుతుంది. తర్వాత పొటాషియం మూలకానికి సంబంధించిన ఎరువు మనకి మ్యూరేట్ ఆఫ్ పొటాషియం రూపంలో మనం అందిస్తాం కాబట్టి ఒక ఎకరానికి కనీసం ఒక 25 నుంచి 30 కిలోల దాకా మనకు అవసరం పడుతుంది. అయితే పూర్తి బాసురము తర్వాత పూర్తి పొటాషియం మనం ఆఖరి దుక్కిలో వేసి
యూరియాని రెండు దఫాలుగా వేసుకుంటే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించాలి. తర్వాత మొలిచిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల వరకు పెంకు పురుగు సమస్య కానీ కాండపు ఈగ సమస్య కానీ చెప్తున్నాము. వీటిని నివారించడానికి మనము మార్కెట్లో మనకి ట్రైజోఫాస్ లేదా ప్రొఫెనోఫాస్ అనే రెండు పురుగు మందులు ఉన్నాయండి. సో ఈ రెండు మందులలో ఏదైనా ఒకటి మందుని మనం 1 లీటర్కి 2 ml చొప్పున మనము పిచికారీ చేసుకుంటే ఈ రెండు పురుగులను మనం సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. సోయా చిక్కుడు వర్షాధారపు పంట అయినా నీటి వసతి ఉన్న రైతులు 15 నుంచి 20 రోజుల దశలో ఒకసారి, కాయ తయారయ్యే దశలో మరోసారి నీటి తడులు ఇచ్చి అధిక దిగుబడులు సాధించవచ్చు. రైతుల అనుభవాల ప్రకారం ఈ పంటకు సాగు ఖర్చు ఎకరాకు 10,000కు మించదు. ప్రస్తుతం క్వింటా మార్కెట్ ధర 3,500కు పైగా ఉంది. కందిలో అంతర పంటగా సాగు చేస్తే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.